ఒకప్పుడు అధికారాన్ని చూశాం, పరిటాల రవీందర్ని పబ్లిక్ గా ఇదే మారిగా మీటింగ్ పెట్టుకుంటే అతి దారుణంగా కిరాతకంగా చంపేశారు. ఇంకో పక్క 145 మంది 150 మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు. అందులో కూడా ఈయన ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. నిన్న కూడా చూడండి, ఇది జరిగింది, డ్రామాలు ఆడారు, నా మీద నెపం పెట్టారు, నేనే చంపించేశానని, లోకేష్ చంపించేశాడని చెప్పి పెట్టారు, ఆదినారాయణ రెడ్డి పైన పెట్టారు, సాయంత్రానికి మళ్ళా ప్లేట్ పిరాయించారు. ఏం పిరాయించారు? ఆయన చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాశాడని, ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పాడని, డ్రైవర్ని తొందరగా రమ్మన్నాడంట. తొందరగా రమ్మంటే ఆయన కోపం వచ్చి ఈయన చంపేస్తామంటే, నన్ను చంపేస్తున్నాడు, చివరిలో నేను బాధపడుతూ లెటర్ రాశారని ఆయన ఒక లెటర్ రాసి పెట్టి చనిపోయాడు. ఉదయం ఇవాళ సాయంత్రం ఇచ్చారు. నిన్న అంటున్నారు మళ్ళీ, ఆ ఎవరి దగ్గరనో బలవంతంగా డ్రైవర్ మీద కేసు పెట్టారని. వీళ్ళంతా కూడా చనిపోయిన వాళ్ళ దగ్గర వాంగ్మూలం ఇప్పిస్తారని, చాలా తెలివైన వాళ్ళు. ఇంత మనం సతీష్ రెడ్డి గారు, ఒక కేసు జరిగింది, ఆ కేసు మీరు చూస్తే ఆయనకు ప్రాణాపాయం వస్తే గన్మ్యాన్ కాల్పులు జరిపితే ఒకరు చనిపోయారు. చనిపోతే మేజిస్ట్రేషన్ తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళ వేలు ముద్రేసుకుని సతీష్ రెడ్డి గారే గన్ తీసుకొని చంపేశాడని కేసు పెట్టారు. ఎన్క్వైరీ చేస్తే తేలింది, ఆ మేజిస్ట్రేట్కు ఉద్యోగం పోయింది కానీ వీళ్ళని జైలుకు పంపించలేకపోయాం. ఇది వీడ నీతి. కానీ ఇతను నిన్న మొన్న మళ్ళా చూస్తున్నారు ఎంత బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రం అంతా పరిగెత్తున్నాడు. ఆయన భయం ఉంది, తప్పు చేశామని గిల్ట్ ఉంది, దాంతో దేశం అంతా తిరుగుతూ నేను ఏ తప్పు చేయలేదు వేరే వాళ్ళు చేశారని చెప్తున్నాడు. సిబిఐ ఎన్క్వైరీ అడుగుతున్నాడు. దేనికి సిబిఐ ఎన్క్వైరీ అంటున్నాను? అప్పుడు లక్ష్మణ సిబిఐ ఉంటే ఆ లక్ష్మణ పైన నమ్మకం లేదు, సిబిఐ వద్దన్నాడు. ఇప్పుడు కాపలాదారుడు నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి, ఆయనకు ఊడిగం చేస్తున్నారు కాబట్టి, మీ కేసు మాఫీ చేస్తారు కాబట్టి ఇప్పుడు సిబిఐ కావాలి. కడాన చూశారు తమ్ముళ్ళు, కోడి కత్తి. ఎంత కత్తి తమ్ముళ్ళది, ఇంతేనా? కోడి కత్తి ఇంతే కదా? ఇంత కత్తికి ఎంత పెద్ద ఎన్క్వైరీ? టెర్రరిస్టులు విచారించి ఎన్ఐ ఈ కోడి కత్తి కేసు. ఏం చేశారు? గుడ్డు పైన ఏమంటారు, ఈకలు కూడా బీకలేకపోయారు, అవునా కాదా? దేనికి వేశారు? తప్పించుకోవడానికి. కోడి గుడ్డుకి ఈకలు ఉంటాయా? ఉండవు. కానీ ఆ విధంగా చిత్రీకరించి వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇప్పుడు కూడా మళ్ళా సిబిఐకి కావాలి. సిబిఐకి అడిగేసి పరిగెత్తున్నాడు. దినానికి 5 మీటింగ్లు పెడుతున్నాడు. ఏదో ఈయనకు ఒక ప్రమాదం ఎంటాడనట్టు నటించే పరిస్థితి. అదే ఈ ఎన్క్వైరీలో మీరు చూశారు, ఈయన అన్ని పనులు ఇట్నే చేస్తాడు. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడితే ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తిగా పోరాడాలని పిలిపించి అడ్డుపడడానికి వచ్చాడు. మనం గట్టిగా వ్యవహరించాం. ఇప్పుడు ప్రత్యేక హోదా మాట ఏ మాట్లాడు, నరేంద్ర మోడీ గురించి ఒక్క మాట మాట్లాడు. ఇలాంటి నాయకుడు మనకు అవసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ చేసిన పనేంటి? గుజరాత్లో ఆ రోజు కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. నేను ఆ రోజు వాజ్పేయి గారికి ఒకటే చెప్పాను, మీకు గుజరాత్ కావాలన్నా దేశం కావాలన్నా మీరు తేల్చుకోమని ఆ రోజే నేను హెచ్చరించాను. అదే నరేంద్ర మోడీకి నా మీద కోపం. ఆ రోజు పెద్ద మనిషి వాజ్పేయి గారు ఏమీ చేయలేకపోయారు. ఈరోజు ఏంటి, ఈ నరేంద్ర మోడీ గారు మైనారిటీ సోదరులు ఇబ్బంది పెట్టి ఈ దేశంలో జరగనేయకుండా బతకనేయకుండా చేసి భయభ్రాంతులు చేసి ఓట్లు సంపాదించాలనుకుంటున్నాడు. ఇది ఎక్కడ దారుణం నేను అడుగుతున్నాను.